హలో అండి ఎప్పట్లా కాకుండా ఈరోజు సగ్గుబియ్యం కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాను రెండు గంటలైతే నానబెట్టేశాను అనమాట తర్వాత ఒక మూడు గ్లాసులు వాటర్ బాయిల్ చేసి రెండు ఆలు ఈ నానబెట్టిని కూడా అందులో వేసేసి కలిపాను ఒక ఏడెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోద్ది తర్వాత బెల్లం కలిసి బెల్లం కరిగిన తర్వాత ఇంకా కంప్లీట్గా అయితే నేను వదిలేసాను అనమాట అది పూర్తిగా చల్లారి అంటే గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు నేను కాచి చల్లారి పెట్టిన పాలని పాలు కూడా గోరువెచ్చగానే ఉన్నాయి ఇంకప్పుడు పాలు కలిపేశాను అనమాట ఇలా చేస్తే మనకి సగ్గుబియ్యం పాయసం అసలు చిక్కబడిపోదు అలా పాలు కూడా పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా చేశానండి సో మేము ఆల్రెడీ తాగేసిన తర్వాత కూడా కొంచెం మిగిలి ఉన్నాయి అప్పుడు చూపిస్తున్నాను అనమాట అసలు అడుగంటలేదు పాలు విరగలేదు పర్ఫెక్ట్గా కుదిరింది